గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా సేవ్ జర్నలిజం డేను పాటించాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్లో సేవ్ జర్నలిజం డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి ఏపీయూడబ్ల్యూజీ నాయకులు జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజీ నాయకులు మీడియాతో మాట్లాడారు. గత 4.5 ఏళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. నమస్కారం. మహాత్మాగాంధీ జయంతి రోజున ఆల్ ఇండియా జర్నలిస్ట్ ఆదేశం ప్రకారము ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు అన్నీ కూడా మహాత్మాగాంధీ జయంతిని ఎంతో వైభవంగా చేస్తాయి. అయితే మా సమస్యలు కూడా జర్నలిస్టుల సమస్యలు తెలుసుకునేందుకు ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఈరోజు నా నెల్లూరు ఎలక్ట్రానిక్ మీడియా తరఫున అధ్యక్షుడు రమేష్ బాబు గారు, ప్రింట్ మీడియా నుంచి మన వెంకటేశ్వర్ గారు, సామ్నా నుండి రామ్మూర్తి గారు అందరూ అటెండ్ అయ్యారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వెంకటేశ్వర్ గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఐజేయు పిలుపు మేరకు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు ఏపీడబ్ల్యూజే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సామ్నా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మకి జిల్లాలోని జర్నలిస్టుల తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో ఉండే జర్నలిస్టు సమస్యల పైన ఏపీడబ్ల్యూజే నెల్లూరు జిల్లా శాఖ అనేక సందర్భాల్లో అధికారులని, మంత్రుల్ని కలిసి సమస్యలను వాళ్ళకి వివరించడం జరిగింది. వీలైనంత త్వరలోనే జిల్లాలోని జర్నలిస్టు సమస్యలన్నీ పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్కారం. ప్రధానంగా జర్నలిస్టులు ఏదైతే సమస్యలు ఏదైతే ఉన్నాయో, అంటే ప్రతి ఒక్క సమాజంలో ప్రజల యొక్క వార్తలు కావని, వార్తలు రాసినా వాటిని ప్రచురించినా జర్నలిస్టుపై కేసులు నమోదు చేయడం పరిపాటు అయిపోయింది. ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్క రంగానికైతే రక్షణ ఉంది, కానీ ఒక మీడియా రంగానికి మాత్రం రక్షణ అయితే కరువు అయిపోతుందని మాత్రం దీన్ని ఎవరో కాదని లేని నిజం. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే జర్నలిస్టు సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఈ సమస్యల కోసం అనేక దశాబ్దాలుగా పోరాటాలు సాగిస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఈ సందర్భంగా జర్నలిస్టులందరూ కూడా అనేక సార్లు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేపట్టిన పరిస్థితి అయితే వస్తున్నది మీరు అందరూ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని కూడా పౌర సమాజం అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఏదైతే జర్నలిస్టులకు ప్రధాన సమస్యలు ఏదైతే ఉన్నాయో, అంటే ప్రభుత్వం ఒక జర్నలిస్టుగా గుర్తింపు కొట్టేటువంటి అక్రిడేషన్కి సంబంధించినటువంటి దాని మీద కూడా నిబంధనలు పెట్టి వాటిని కూడా తగ్గించేటువంటి పరిస్థితి, మరోవైపు ఏదైతే జర్నలిస్టుల కోసం ఏదైతే ఒక రక్షణ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి, ఇప్పటి వరకు కూడా దాడులు జరిగినటువంటి దాని మీద ఇప్పటివరకు కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయకపోవడం శోచనీయంగా చెప్పుకోవాలి. మరోవైపు గాంధీ జయంతి అంటే అహింస మార్గంలో ఆయన స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అందించినట్టు భారతదేశ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రం అందించారు. ఎంతో ఘనంగా జరుపుకోవాల్సిన సందర్భంలో ఈరోజు సేవ్ జర్నలిజం తంత్రంగా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నందుకు పౌర సమాజం అందరూ క్షమాపణ చెప్తున్నాము.